ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని రాయదుర్గం నియోజకవర్గం వైసీపీ నాయకులు డిమాండ్ చేశారు. 13 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తూ పార్టీ బలోపేతం కోసం క్రియాశీలకంగా పనిచేస్తున్న ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డికి మంత్రి పదవి ఇవ్వకపోవడం జీర్ణించుకోలేకపోతున్నామని రాయదుర్గం వైసీపీ శ్రేణులు మండిపడ్డారు. కాపు రామచంద్రారెడ్డికి మంత్రివర్గంలో చోటు దక్కనందున నిరసనగా వైసీపీ శ్రేణులు బుధవారం రాయదుర్గం పట్టణం బంద్ చేశారు. అర్బన్ సీఏ సురేష్ బాబు, రూరల్ సీఏ యుగంధర్ పోలీసులు రంగంలోకి దిగి బంద్ నిర్వహిస్తున్న వైసీపీ శ్రేణులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఏళ్ల తరబడి పార్టీ పటిష్టత కోసం, పార్టీ ఆశయ సాధన కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెంట కాపు నడిచారన్నారు. ప్రజాసేవే లక్ష్యంగా అహర్నిశలు పనిచేస్తున్న కాపు రామచంద్రారెడ్డికి మంత్రి పదవి ఇవ్వలేకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మేము ఇక్కడ సామరస్యంగానే ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. ఎందుకంటే ఎందుకంటే మా కాపురం నుంచి 13 సంవత్సరాల నుంచి పార్టీకి వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా అనుగుణంగా ఎంటే ఉండి బయలుసిన రాజీనామా చేసి మళ్ళా దాన్ని 50,000 మందితో గెలిచి మళ్ళా రాజీనామా చేసి మళ్ళా ఎంటూ ఉండి రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత రాజు నియోజకవర్గానికి కాపు రామచంద్రారెడ్డి కంటి ఆపరేషన్ అయితేనేమి, కొన్ని వేల పెండింగ్లు అయితేనేమి, ఈ ప్రజల రాజీనామా మండల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని ఆయన చేసి ఇన్ని రోజులు పార్టీ నమ్ముకొని పనిచేస్తూ ఉంటే మా పార్టీ మా నాయకునికి మాకు బాధ ఉంది. మినిస్టర్ పోస్ట్ బాధ ఉంది. ఎందుకంటే జిల్లాలోనే సీనియర్ నాయకుడు మా రామచంద్రారెడ్డి జిల్లాలోనే